ద్రాక్షాలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక కుక్కర్లో 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను. అందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. శనగపప్పునంతా శుభ్రంగా ఈ విధంగా అంటూ కడిగేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 3 గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి పెద్ద మంట మీద ఒక విజిల్ రానిచ్చుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనము ఒక ప్లేట్ లో 1/2 కిలో పేని రవ్వ తీసుకున్నాను, 50 గ్రాముల మైదాను తీసుకున్నాను. పేని రవ్వ దొరకని వాళ్ళు అచ్చం మైదాను తీసుకోవాలి. ఈ విధంగా పేని రవ్వ మైదా మిక్సింగ్ చేసుకోవాలి. మైదాతో కాకుండా ఆటాతో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఆటా పిండిని తడుపుకోవచ్చు. ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేసుకోవాలి. వేసుకొని ఆయిల్, మైదా, పేని రవ్వ అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ భక్ష్యాల పిండికి మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా భక్ష్యాల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పైన నూనెను వేస్తూ ఈ విధంగా పిండినంతటిని ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండిని ఏళ్ళు మర్చి ఈ విధంగా పిండి అంతటిని ఈ విధంగా కొట్టాలి. ఇట్లా ఒక 10 నిమిషాల పాటు అంటూ పిండినంతటిని కలుపుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు అంతా అనుకున్న తర్వాత పిండినంతటిని ఈ విధంగా అనుకొని చూడండి, భక్ష్యాల పిండికి ఏ విధంగా రావాలంటే ఈ విధంగా, అంటే ఉల్ల ఈ విధంగా రావాలి. అంతవరకు వాటర్ వేసి తడుపుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఈ విధంగా అని ఒక తడి బట్ట కప్పి ఉంచుకోవాలి. ఒక గంట సేపు ఈ పిండిని నాననివ్వాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఈ విధంగా బొర్రల గిన్నె తీసుకొని ఈ శనగపప్పును దీంట్లోకి పోయాలి. పోసి నీళ్ళన్నిటిని పోనివ్వాలి. వడగట్టిన తర్వాత బెల్లాన్ని తీసి మళ్ళీ ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మనము బెల్లాన్ని అందులోకి వేసి కలుపుకోవాలి. 1/2 కిలో శనగపప్పుకు 1/2 కిలో బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్ని శనగపప్పునంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి కుక్కర్ను స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే శనగపప్పు గిన్నెకు అతుక్కుంటుంది. బెల్లం కరిగే వరకు ఈ విధంగా కలపాలి. చూడండి, బెల్లము బ్యాలు అంతా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ కట్టేయాలి. బెల్లాన్ని ఈ విధంగా మనము పొయ్యి పైన వేసి బ్యాలు బెల్లం కలపడం వల్ల బ్యాల గింజ కొద్దిగా బిరిసెక్కుతుంది. అప్పుడు పూర్ణం జోరు కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత గ్రైండింగ్ చేసుకొని పూర్ణాన్ని తయారు చేసుకోవాలి. గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పూర్ణము ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పూర్ణంను ఈ విధంగా ముద్దలుగా కట్టుకోవాలి. ఒక ప్లేట్లో దసాలను తీసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ను తీసుకోవాలి.
ఇప్పుడు మనము ఒక గంట నానిన తర్వాత పిండిని చూస్తే ఈ విధంగా ఉంటుంది మనము క్లాత్ ఎండిపోకుండా ఉండాలి వాటర్ వాటర్ ఉండాలి లేదంటే ఇది క్లాత్ కు అంత అతుక్కుపోతుంది పొయ్యి వెలిగించి బక్షాల పెనంను పెట్టుకోవాలి బక్షాల పెనం లేని వాళ్ళు నెర్ల పెనం మీద కూడా బక్షం కాల్చవచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ పిండి అంతటిని ఈ విధంగా అంటూ ఈ విధంగా ఒక 2 నిమిషాలు అనుకోవాలి ఈ విధంగా అవుతుంది ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒక బక్షాల పేపర్ ను తీసుకోవాలి ఇది మామూలుగా సారీస్ వస్తా చూడండి ఆ కవర్ ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకున్నాను దాన్ని కూడా ఒక దాన్ని తీసుకోవాలి ఇప్పుడు బక్షాల పేపర్ మీద కొద్దిగా ఆయిల్ ను వేసి అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా చూడండి ఈ విధంగా వచ్చే విధంగా ఉల్లెను తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లెను మనము గసాల్లో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చేసుకొని ఇడపెట్టి మధ్యలో కొద్దిగా మందంగా ఉంచి చుట్టుపక్కల పతలాగా ఈ విధంగా అనుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం ముండను ఇందులో పెట్టి పూర్ణం బయటికి రాకుండా మొత్తాన్ని ఈ విధంగా చుట్టుకోవాలి చూడండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం ఉల్లెను పూర్ణం బయటికి రాకుండా ఈ విధంగా అనుకోవాలి అనుకొని కొద్దిగా ఆయిల్ ని తీసుకొని ఇప్పుడు దీని మీద వేయాలి వేసి ఇప్పుడు ఈ ఉల్లెను తిప్పుకొని ఈ గసాల పార్టును పైకి పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ ను వేసుకోవాలి వేసుకొని ఈ కవర్ ను ఈ విధంగా పెట్టాలి పెట్టుకొని చేతితో ఒక చేతితో ఈ విధంగా పట్టుకొని బక్షాన్ని ఈ విధంగా ఈజీగా రౌండ్ గా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బక్షాన్ని అంతటిని అనుకోవాలి మందంగా లేకుండా ఎంత వరకు సాధ్యమైతే అంత వరకు బక్షాన్ని రౌండ్ గా అనుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా బక్షాన్ని అనుకున్న తర్వాత ఈ పై పేపర్ ను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ఆయిల్ ను ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ పేపర్ ను పెన్నం మీద పెన్నం వేడైనాక ఈ విధంగా పెట్టి ఇలా ప్రెస్ చేసి బక్షం ను చూడండి నిదానంగా ఈ పేపర్ తీయాలి మీడియం సైజు మంటను పెట్టుకొని బక్షాన్ని కాలనివ్వాలి బక్షం కాలేంత వరకు తిప్పకూడదు చూడండి ఈ విధంగా అంటూ ఉన్నప్పుడు బక్షం అతుక్కోకుండా ఉన్నప్పుడు బక్షాన్ని ఈ విధంగా తిప్పాలి తిప్పి ఈ విధంగా బక్షాన్ని అనాలి చూడండి రెండో పక్క కూడా నీట్గా లేస్తుంది ఇప్పుడు ఈ బక్షాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా భక్ష్యాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా తయారు చేసుకునే విధంగా భక్ష్యాలు రెడీ